లాస్ట్ టైం మన టెర్రస్ మీద వంకాయలు వేసాం కదా, ఆ సీడ్స్ కలెక్ట్ చేసి నారు వేసాను. అవి పోతొచ్చే లైట్గా అవి హార్వెస్ట్ చేద్దాము. మళ్ళీ రొటీనే చిక్కుడు ఉన్నాయి కదా, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. మన ఛానల్ ఎస్ఎం ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్. చిక్కుడు పైకి వచ్చేటప్పుడు అలా కనిపిస్తూనే ఉంటాయి. హార్వెస్ట్ చేద్దామంటే ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఒక్కొక్కటి బంచులు ఉంటాయనుకోండి, తర్వాత చూసిన దగ్గర మళ్ళీ చూస్తే కనిపించవు. ఎతికెతికి హార్వెస్ట్ చేయవలసి వస్తుంది. ఇక్కడ చూసారా, రెండే బొరబాటి కనిపిస్తున్నాయి. అదే ఇంటర్ కాకపోతే చాలా బొరబాటి పూసును. నిగనిగలాడుతున్నాయి బొరబాటి, అవి కూడా కట్ చేసేద్దాం. సీడ్స్ ఉంచుదామంటే చాలా సీడ్స్ ఉన్నాయి ఆల్రెడీ. స్ప్రే చేసుకుని హ్యాండిల్ బాగానే పనిచేస్తుంది. చక్కగా పాదు దూరం వెళ్ళిపోతే లాక్కొని హార్వెస్ట్ చేసుకోవడానికి, లేకపోతే చిక్కుడు పాదు పైకి వెళ్ళిపోయింది అందలేనివన్నీ వదిలేసేదాన్ని. ఈ స్టిక్కి బెండ్ ఉండడం వల్ల బిజీగా లాగి హార్వెస్ట్ చేయడం అవుతుంది. మళ్ళీ ఎండలు స్టార్ట్ అయితే పోతుంది, అంటే మ్యాక్సిమం మార్చి వరకే పోతుంటుంది. ఒకటి రెండు పూసిన కొన్ని రోజులే పోస్తాయి, తర్వాత అది కూడా పువ్వు. ఎప్పుడైనా మధ్యలో పువ్వు పూసిన ఆ పువ్వు రాలిపోతుంది తప్ప మళ్ళీ పూత నించోదు. ఇదే మొక్కని నెక్స్ట్ ఇయర్ వరకు ఉంచుకోవచ్చు, కాకపోతే అంతగా క్రాపింగ్ ఉండదు. అలా అని మళ్ళీ ఈ మొక్క తీసేసి సీజన్ వచ్చేటప్పుడు మళ్ళీ కొత్త సీడ్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగస్టులోనే వేసుకోవాలి. అంటే కష్టపడి వేసుకుని చిక్కుడి 3-4 నెలలే క్రాపింగ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మొక్కలు లాగేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇయర్లీ పూత ఉండే సీడ్ ఉంటుంది విత్తనం, అది వేసుకునేటట్లయితే మనకు అంత ఇబ్బంది ఉండదు. సంవత్సరం అంతా పూసినాక కావాలంటే నెక్స్ట్ ఇయర్ మరొక మొక్క వేసుకోవచ్చు, అది తీసేసి పాతది. మనకి మరో ఛానల్ కూడా ఉంది, ఛానల్ పేరు వైజాగ్ వ్లాగ్స్. అందులో ఆ ఛానల్లో మన ఇంటికి ఉపయోగపడే మార్కెట్లో ఎక్కువ కాస్ట్ పెట్టుకునే ఐటమ్స్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్ తోటి. ఆ వీడియోని చూడండి కంపల్సరీ, మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆకులు గమనిస్తే పురుగు వచ్చి తింటుంది, అది నైట్ తింటుంది, అంటే సాయిల్లో ఉండి ఉంటుంది. ఎందుకంటే పాదు మీద ఎంత వెతికినా కనపడటం లేదు, కానీ రోజు ఆకులు తింటూ ఉంటుంది. వంకాయ మొక్కలు చూసారా, ఇది ఈ సీడ్స్ ఏనండి, మన టెర్రస్ మీద కలెక్ట్ చేసిన సీడ్స్. ఈ ఎగ్ మోడల్ షేప్ బ్రింజల్స్ వచ్చాయి, ఇవి హార్వెస్ట్ చేద్దాము. ఒక 4 వెరైటీస్ వేసాను, ఒక్కొక్క వెరైటీ 2 మొక్కలు వేసాను. నారు చాలా హెల్దీగా వచ్చిందండి, పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి, అవన్నీ రిమూవ్ చేసాను, ఎందుకంటే పూత నించుంటుంది కదా అని. వంకాయ మీద గీతలు పడినా నిగనిగ నాడుతుంది వంకాయ. లెమన్ మొక్క 1 ఇయర్ అయింది, 1 ఇయర్ అయిన తర్వాత క్రాప్ నించుంటుంది, లెమన్స్ కూడా ఎక్కువే పూస్తున్నాయి. గ్రాఫ్టెడ్ మొక్క అయినా పళ్ళ మొక్కలు ఏజ్ వచ్చినాకే బాగా పూతనిస్తాయి. లింగలు 2 డేస్ వాటర్ పోయలేదు, వాడిపోయినట్టున్నాయి, హార్వెస్ట్ చేసేద్దాము. ఇదైతే బాగా పండు అయిపోయింది, ఇంకైతే బ్రేక్ అయిపోయింది.
బయోచార్లో వేసానండి ఉల్లింగులు. బయోచార్ బొగ్గులు చాలా పెద్దవి, అయినా సరే దుంప బాగానే పెరిగాయి. టమాటి మాత్రం హార్వెస్ట్ చేస్తాను, మిగతావి కాయలు ఉన్నాయి కానీ అవి వదిలేద్దాము. గడిగడికి పైకి వస్తాం కదా, ఎప్పుడు ముగ్గితే అప్పుడు హార్వెస్ట్ చేస్తాను. కొత్తిమీర విపరీతంగా పూసేస్తుంది. కొత్తిమీర అయితే ఎప్పుడు హార్వెస్ట్లో హార్వెస్ట్ చేయలేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్తిమీర కట్ చేసుకోవడమే. ఇక్కడ బ్లాక్ చిల్లీ ఉన్నాయి, ఎప్పుడు హార్వెస్ట్ చేస్తాను కదా పెద్ద మొక్క, ఆ మొక్కే కంటిన్యూస్గా అలా పూస్తూనే ఉంది ఈ మొక్క. చుక్కకూర వాటర్ యాపిల్ మొక్క చిన్నది ఉందని చుక్కకూర చుట్టూ వేసేసాను. ఎందుకంటే వాటర్ యాపిల్ పూయటానికి చాలా టైం పడుతుంది. ఇది కొత్తిమీర, కొత్తిమీర ఎక్కడ పడితే అక్కడ పూసేసింది, ఎక్కడ గింజలు పడినా ధనియాలు అక్కడ పూసేసింది. చెర్రీ టమాటా ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దామంటే చాలా టైం పట్టేస్తుంది, ఇవి చిన్న పళ్ళు కదా. చూద్దాము, మిగతా పెద్ద టమాటా ఉన్నాయి హార్వెస్ట్ చేసి ఒప్పుకుంటే ఇవి చేద్దాం మళ్ళా వచ్చి. సైజ్ టమాటా పళ్ళు, ఈ మొక్కలు అయితే నేను వేయలేదు, మన గార్డెనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. అవే పోస్తున్నాయి చూడండి, పెద్దవి బాగున్నాయి కదా. పళ్ళు లాగలేకపోతున్నాను, ఒక చేతితో సెల్ పట్టుకొని ఒక చేతితో హార్వెస్ట్ చేస్తున్నాను, అందుకు ఇబ్బందిగా ఉంది కట్ చేయడం. టమాటా కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే రాలిపోతూ ఉంటున్నాయి, మనం తెంపడం బద్దకించితే వేస్ట్ అయిపోతాయి. మళ్ళా కూర ఉంది, హార్వెస్ట్ చేసేస్తాను. ఏరితో లాగట్లేదు, స్టెమ్స్ కట్ చేస్తున్నాను, మళ్ళా చిగుర్లు వస్తాయి. చూస్తున్నారా నేను హార్వెస్ట్ చేసిందంతా ఒక టబ్బులోనే, ఆ టబ్బు 50 రూపీస్ టబ్బు. ఎవరైనా వెజిటేబుల్ పండించుకోవాలని సరదాగా ఉండేవాళ్ళు ఒక 4 50 రూపీస్ టబ్బులు వేసుకోండి, చక్కగా ఇలాంటి ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఉండదు, వెయిట్ ఏమీ ఉండదు, చాలా తక్కువ సాయిల్ పడుతుంది. చూస్తున్నారు కదా నేను ఎంతెంత ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నాను, ఇవి ఒక్క టబ్బులో చుక్కకూర ఎంత హార్వెస్ట్ చేశాను. కూడా 50 రూపీస్ టబ్బులు వేసాను, నారు వేసాను, కనీసం 15 మొక్కల వరకు వేసాను. ఉల్లింగులు పెరిగిన దుంపల్లా హార్వెస్ట్ చేస్తున్నాను. మన హార్వెస్ట్ చూసారా, టమాటా, చెర్రీ టమాటా, ఉల్లింగ, చుక్కకూర, వంకాయ, బ్లాక్ మిర్చి, 2-3 వెరైటీ చిక్కిడి, లెమన్ కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి.